లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా పనులకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నెల్లూరు కావలి కాలనీ వాసులు ఒక క్రమ పద్ధతిలో సామాజిక దూరాన్ని విధి నిర్వహణగా పాటించారు. కావలి ముసునూరు 15వ వార్డులో నిరుపేదలైన ఎస్సీ కాలనీ వాసులను గమనించిన బీజేపీ నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆజ్ఞ మేరకు సుజనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మురళి రంగారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి సుజనా చారిటబుల్ ట్రస్ట్ తన వంతుగా సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిందన్నారు. అవస్థలు పడుతున్న పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆజ్ఞ మేరకు శ్రీ సుజనా ఫౌండేషన్ సుజనా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 15వ వార్డులోని ఎస్సీ కాలనీలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, భోజనాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వీటికి వితరణ శ్రీ సుజనా చౌదరి గారు వారికి మన తెలుగు రాష్ట్రాల్లో సుజనా చారిటీ ట్రస్ట్ ఈరోజు తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. చేయాలని ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవకుడిగా ఉంటారని ఆశిస్తూ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్థానిక అంటే మన మధ్యతరగతి ప్రజల్ని ఉద్దేశించి మన పేద బడుగు వర్గాలని పరిగణలోకి తీసుకొని వారికి సహాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాకి నెల్లూరుకి తీసుకొని తన వంతు సహాయంగా ఇవ్వటం అనేది చాలా ఆనందకరం. ఇదే విధంగా సుజనా చౌదరి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.